టుడేస్ గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానం. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చును. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ఇశ్రాయేలుకు యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానములు మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంతోమంది శత్రువుల చేతికి అప్పగించబడి బానిసలుగా ఉండి విడుదలై స్వదేశానికి, సొంత ప్రాంతాలకు వచ్చేవారు. అయితే ఎంతోమంది శత్రువులు ఇశ్రాయేలుకు ఉండేవారు. ఎందుకంటే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు పక్షముగా జీవము గల దేవుడు ఉండేవాడు. ఇశ్రాయేల్ అందరినీ కూడా దేవాది దేవుడు ఆశీర్వదించేవాడు, ఉన్నతమైన స్థితి ఇచ్చేవాడు, అన్ని విషయాల్లో అభివృద్ధి చేసేవాడు దేవుడు. వారి అభివృద్ధిని చూసి, వారి సంపదలు చూసి, వారి యొక్క ఆశీర్వాదాలు చూసి ఎంతోమంది శత్రుదేశస్తులు ఇశ్రాయేల్ని జయించి, ఇశ్రాయేల్ని ఓడించి, ఇశ్రాయేల్ని ఆక్రమించాలి, సొంతం చేసుకోవాలి అని చూసేవారు. ఇలాంటి శత్రువులందరి విషయంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. కీడు కాలము, ఆపద కాలము అనేది మీ శత్రువులకు వస్తుంది ఒకరోజు. అప్పుడు వారు మీకు మొరపెడతారు, మొరలిడతారు. అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అలా చేస్తాను నేను అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆధ్యాత్మిక ఇశ్రాయేలుగా మనం ఉన్నాము, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము. ఎంతోమంది మనకు శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులందరూ కూడా దేవుని బిడ్డల పైన మన మీద ఎప్పుడు కనుదృష్టి నిలిపి ఒక కన్ను మన మీద వేసి ఉంచుతున్నారు. మన యొక్క అభివృద్ధి, మన యొక్క ఆశీర్వాదము, ఏమి లేకపోయినా మనకున్నటువంటి సంతోషాన్ని చూసి వారు వారవలేకపోతున్నారు. సమాధానంతో, సంతోషంతో, ఆనందంతో జీవించడం, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు ఉన్నప్పటికీ సంతోషంగా ఉండడం, ఆనందంగా ఉండడం చూస్తున్నారు. అందుకని వారందరూ ఏం చేస్తున్నారంటే మనకు శత్రువులుగా తయారవుతున్నారు. మనం కొంచెం అభివృద్ధి పొందిన చాలు, వారవులేని గుణంతో ప్రజలు ఉంటున్నారు. అందుకని దేవుని బిడ్డలుగా మన మీద శత్రువు కన్ను ఎప్పుడు ఉంటుంది. ఈ శత్రువులందరూ కూడా ఒకరోజు సిగ్గుపడతారు. శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజనం సిద్ధపరుస్తాడు. కీడు కాలం, ఆపద కాలం అనేది వారికి సంభవిస్తుంది. ఆ సమయంలో వాళ్లే వచ్చి మనకి మొరపెడతారు, మా కొరకు ప్రార్థించండి, అయా మమ్మల్ని క్షమించండి, అయా మేము అయా శ్రమలో ఉన్నాం, ఆపదలో ఉన్నాం, మమ్మల్ని ఆదుకోండి మన దగ్గరికి వచ్చి మొరపెట్టేవారు ఉంటారు. మన దగ్గరకు వచ్చి మా కొరకు ప్రార్థించండి అయ్యా దయచేసి అని మన శత్రువులు వారి కొరకు ప్రార్థించమని మనల్ని వేడుకుంటారు. దేవుడు అలా చేస్తాడు. ఒకని ప్రవర్తన వానికి ఇష్టమైనప్పుడు, ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు, ఒకని ప్రవర్తన బట్టి దేవుడు శత్రువులు సైతం మిత్రులుగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఈ రోజున నీకున్నటువంటి శత్రువులు, వారెవరైనా సరే, దేవుడు ఒక రోజున వారు సిగ్గు పొందేటట్టు చేస్తాడు. వారు నీ దగ్గరకు వచ్చి మొరపెట్టేటట్టు చేస్తాడు. ఏనాటికైనా వాడు నా కాళ్ళ కిందకి రావాల్సిందే అని అంటారు. ఏనాటికైనా వాళ్ళు మా కాళ్ళ దగ్గరకు రావాల్సిందే అంటారు. మన స్వార్థంతో, అసూయతో, పగతో అలా అనకూడదు. కానీ దేవుడే వాళ్ళందరినీ కూడా మన దగ్గర నడిపిస్తాడు. మన శత్రువులు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మన శత్రువులను మనం క్షమించాలి. మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడే వాళ్ళని మన దగ్గరకు నడిపిస్తాడు. దేవుడే వాళ్ళను వాళ్ళకున్న గర్వాన్ని తీసివేసి తగ్గింపులోకి నడిపిస్తాడు. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, మనకు మిత్రులుగా మారుస్తాడు. శత్రువులను మిత్రులుగా మార్చి శత్రువులు ఎదుట మన భోజనం సిద్ధపరిచి మనల్ని ఆశీర్వదిస్తాడు. భయపడక విశ్వాసంతో ఉందాం, దేవుని యొక్క సన్నిధిని అనుభవించుదాం, ఆశీర్వాదం పొందుకుందాం. శత్రువులు మిత్రులుగా దేవుడు మన జీవితాల్లో మార్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, గనుడ, ఈ వాగ్దానం విని బిడ్డలను దీవించండి. ప్రతిదినం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. బిడ్డలకున్న శత్రువుల్ని, శత్రుత్వాన్ని దూరపరచండి, మిత్రులుగా మార్చండి. విరోధంగా రూపింపబడుతున్న ఆయుధాలను తుత్తునీయులుగా మార్చండి, పడగొట్టండి, చెడగొట్టండి. ప్రభువ, ఆ కుయుక్తులు, పన్నాగాలన్నీ తీసివేయండి. ప్రతి బిడ్డకి, ప్రతి శత్రువు సమాధానంగా మారిపోవునుగాక.
అట్టి కృప దయచేసి దీవించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.